మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా అవేవి లెక్క చేయకుండా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని తన నివాసం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీని దగ్ధం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి, జగన్కి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నప్పటికీ ఫ్లెక్సీలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కోటంరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు బ్యాంక్